హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీ ముందుకి కార్తీక మాసం కార్తీక పురాణం 11వ అధ్యాయం గురించి చెప్పబోతున్నాను. పురాణ శ్రవణ మహిమ. శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో స్నానమాచరించి దీపాతోరణాలతో అర్చించినను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినను సకల దోషాలు కరిగిపోతాయి. కార్తీక మాసంలో జనార్దుని అవిసి పూలతో పూజించినట్లయితే పాపాలన్నీ హరిస్తాయి. అంతేకాక ఆ విధంగా పూజించినాడు చాంద్రాయణ వ్రతఫలాన్ని పొందుతాడు. అచ్యుతుని గరిక పోచలతోనూ దర్భకొండలతోనూ పూజిస్తే వాని సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతారు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. ఈ కథ పాపాలన్నింటినీ హరించి ఆయురారోగ్యాలు కలిగిస్తాయి. ఒకప్పుడు కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు కలుడు. సుశీల అనే శుభలక్షణాలు గల భార్య పతిభక్తి గలది. ఆమె మందరుడు స్నాన సంధ్యానుష్ఠాలు వదిలిపెట్టి సేవాక వృత్తి స్వీకరించాడు. అతనికి వేరే జీవనోపాయం కూడా తెలియకపోయింది. అట్టి సమయంలో కూడా సుశీల తన భర్తను నిందించలేదు. ఆ బ్రాహ్మణుడు సేవకా వృత్తిని చేయలేక బ్రతికే తోవ తెలియక కత్తి పట్టుకొని అడవికి పోయి దారులు అడ్డగించి సొమ్మును దోచుకునేవాడు. ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువులు కొన్ని తెచ్చి కుటుంబంను పోషించుకునేవాడు. అతడు అడవిలో బాటసారి అయిన బ్రాహ్మణుని పట్టి మర్రి చెట్టుకు కట్టివేసి అతని వద్ద నున్న ధనాన్ని తీసుకున్నాడు. ఇదంతా చూచిన ఒక బోయేవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ సొమ్మును లాక్కున్నాడు. ఇంతలో గృహలో నిద్రిస్తున్న పులి ఒకటి బయటకు వచ్చి ఆ బోయవానిపై పడింది. అతడు కోపంతో ఆ పులిని చంపి తను కూడా ఆ పులి వల్లే మరణిస్తాడు. ఆ విధంగా పులి, బోయవాడు, బ్రాహ్మణులిద్దరూ చనిపోయారు. ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాలను తీసుకొని పోయి అనేక పాపాలతో కూడి దుఃఖాగ్నితులై ఉన్న ఆ బ్రాహ్మణుని కారు చీకటితో కూడినది తలతలా కాగుతూ ఉన్న రక్తంతో నిండి క్రిమికీటకాలతో కూడా నదియును, మహిళ తిని కరిగించేదిని, ఆ మధ్య భరితమును అయిన ఒక రూపంలో యమభటులు తోసివేశారు. కానీ మందర్ని భార్య అయిన సుశీల సదాచారపరాయణులై తను ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలను తెలుసుకుంటూ ప్రతిభక్తి వదలక కాలము గడుపుకొస్తుంది. ఆమె అదృష్టం వలన ఒకనాడు ఆమె ఇంటికి ఒక సాధువు వచ్చాడు. అతడు సర్వదా విష్ణునామాన్ని స్మరిస్తూ విష్ణుభక్తి వలన తన శరీరము పులకెత్తగా శ్రీ మహావిష్ణువు నామస్మరణ పూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతమును గ్రోలుతూ సకల ప్రాణాలయందు మాధవుణ్ణి చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు. ఆ సన్యాసికి సుశీల అర్ఘపాధ్యాయులిచ్చి ఆదరించి భిక్ష నొసగి స్వామి తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా, మా వారు ఇంట లేరు, నేను అతన్ని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నాను అంది. ఆమె మాటలు విన్న యోగి సాయంకాలం విష్ణుదేవుని సన్నిధిలో పురాణము చదవాలి, నేను ఒత్తిక్క ఒకటి చేసి ఇమ్ము, నేను కార్తీక పౌర్ణిమ, ఈ వేళ దీపాదానం చేసిన వారి పుణ్యం ఏమని చెప్పను అని అతడు చెప్పాడు. యోగి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి ఇల్లు ఆవు పేడతో అలికే స్వస్తికము, సర్వతో భద్రము మొదలైన ముగ్గులు పెట్టి ప్రత్తితో 2 వత్తులు చేసి ఆ సన్యాసి తెచ్చిన నూనెతో శ్రీమన్నారాయణకు దీపారాధన చేసింది. దీప ప్రమిదను వత్తి తాను ఇచ్చి సంతోషపడుతుండగా ఆ యోగి విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణము చదువుచున్నాడు. తర్వాత ఆ సుశీల ఇంటింటికి పోయి అందరినీ పిలిచి వచ్చింది. వచ్చిన వారితో కూడి తాను ఏకాగ్రత చిత్తంతో పురాణము వినెను. తర్వాత ఆ యోగి తాను వచ్చిన దారిని వేరొక గ్రామము వెళ్ళిపోయాడు. సుశీల భగవద్ధ్యానం చేత తత్వజ్ఞానం వలన ఏ పాపాలు లేకుండగా మరణించింది. అప్పుడు శంఖచక్ర గదాయుధాలను పీతాంబరాలు ధరించిన వారే, కమలముల వంటి శరీర ఛాయ కలవారే, సూర్యుని వలె తేజస్సు కలిగిన విష్ణుదూతలు దివ్య విమానము ఎక్కి వచ్చారు. ఆ విమానము రత్నములు, పగడములు, ముత్యాలు, అనేక రకములు పువ్వులతోనూ, వింత వింత భూషణాదులతోనూ, అమూల్యమైన వస్తువులతోనూ అలంకరింపబడి ఉంది. ఆ విష్ణుదూతులు ఆ సుశీలను విమానము మధ్యలో కూర్చోబెట్టి వినయంతో సేవించుతూ భజనలు, నృత్యగానాలు చేయుచూ వైకుంఠంనకు తీసుకొని పోతున్నారు. సుశీల వైకుంఠానికి పోతూ మార్గంలో కనిపించిన నరకోలోకాన్ని చూచి ఆశ్చర్యపడి
ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషం ఆగండి. మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితో కలిపి అంధకూపంలో పడి ఉన్నారు. దీనికి కారణము చెప్పండి అనను. ఆమె మాటలకు విన్న విష్ణుదూతలు, ఓ పుణ్యులారా, పాపాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై చెడ్డ పనులు చేస్తూ దొంగతనం వల్ల కాలం గడుపుతూ ఆచారాలను విడిచిపెట్టి చెడ్డ పనులతో జీవనయాత్ర సాగిస్తూ నరకం పొందారు. ఈ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపి అతని ధనాన్ని దొంగలించి దేశాంతరాలు పోతుండగా నీ భర్త ఆ ధనం కొరకు వానిని వృక్షానికి కట్టి కృత్యకృత్యుడయ్యాడు. మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ డబ్బును లాక్కున్నాడు. ఆ వేటగాన్ని పులి తన పంజాతో కొట్టింది. వాడు పులిని చంపాడు. పులిచే దెబ్బతిన్న బాధతో వాడు మరణించాడు. బోయవాడు బ్రహ్మహత్య చేయటం వల్ల నరకంలో ఉన్నాడు. ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడు వాడు. ఇది వినదగింది. ఇది వినకూడనిది అనే జ్ఞానం లేక మాంసాహారాలను భుజించడం వల్ల నరకము చేరుకున్నాడు అన్నారు. అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకం నుండి విముక్తి కలుగుతుంది అడిగింది. అప్పుడు వారు, అమ్మ, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణం ఆర్జించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును సాధువునికి ఒత్తిని ప్రమితని ఇచ్చుట వల్ల కలిగిన పుణ్యాన్ని పులికి వేటగానికి పురాణ శ్రవణానికై అందరినీ పిలిచినందువల్ల కలిగిన ఫలితంను స్నేహితుని చంపిన వానికి ఇచ్చి వారి నలుగురికి విముక్తి కలుగుతుంది అని చెప్పారు. అప్పుడు ఆమె ఆశ్చర్యపడి వారి ముక్తిని కోరుకొని ఉదారంగా ఆ ఫలితంను వారికి దారపోయగానే వారు సకల నరకాల నుండి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠముకు చేరుకున్నారు. వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదం జన్మాంతరాల్లో సంపాదించుకున్న పాపాలన్నీ నశించిపోతాయి. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహామత్స్య మండలి 11వ అధ్యాయం సంపూర్ణం.